విజయవాడ నగరంలో ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేటు స్టడీ హాల్ గిరాకీ ఎక్కువైంది. ప్రభుత్వం ఎక్కడ పెట్టినా స్టడీ హాల్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటున్నాయి. ప్రభుత్వ స్టడీ హాల్తో పోలిస్తే ఇక్కడికి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేట్ స్టడీ హాల్లో విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపడానికి ప్రభుత్వ స్టడీ హాల్తో పోల్చుకుంటే ఎక్కువ సమయం తెరిచి ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు 24 అవర్స్ కరెంటు సదుపాయం, మరీ ఫ్రీ వైఫైను, అలాగే ఎవరి క్యాబిన్లను వాళ్ళకి అమర్చడం వల్లనే ఇక్కడికి ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నారని చెప్పి నిర్వాహకులు తెలుపుతున్నారు. స్టడీ హాల్లో స్టూడెంట్స్ కు రోజుకు 60 రూపాయల నుంచి నెలకు 1600 నుంచి 1200 లోపు ఛార్జీలు విధిస్తున్నారు. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ మన బుక్స్ని మనమే క్యారీ చేసుకుంటూ స్టడీ హాల్స్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అంటే ఇప్పుడు దీనివల్ల స్టూడెంట్స్కి వచ్చి లాభాలు ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమంది అందరూ మంచి హాస్టల్స్ ఉంటారు, హాస్టల్స్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు. హాస్టల్స్లో మీకు బెడ్ బెడ్స్ వల్ల కంఫర్టబుల్గా ఉండదు, చదువుకునేకి ఒక ఎన్విరాన్మెంట్ ఉండదు. సో అందుకని ఇక్కడికి వచ్చారు. మనం చదవకపోయినా మన పక్క వాళ్ళు చదువుతూ ఉంటారు కాబట్టి జనాలు అంటే ఇక్కడికి వచ్చి చదువుతారు. వాళ్ళు వచ్చేసి మనం చదువుతామని మీకు ఒక చేయరు కానీ స్టడీ చేయరు కానీ ఇలా ఫెసిలిటీస్ మాట్లాడారు. డిస్టర్బెన్స్ ఉండదు, ఫస్ట్ ఎవరు క్లాస్లో క్లాస్ మాట్లాడుకోవాలి. ఈ ఫెసిలిటీస్ అంటే హాస్టల్లో డిస్టర్బెన్సెస్ రూమ్లు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్రిపేర్ చేస్తాను. ఓకే అండి.